వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ మీకు 500 రూపీస్ తో మనం స్టార్ట్ చేసుకోగలిగినటువంటి బిజినెస్ ఏంటి, పర్ డే 1000 రూపీస్ అనేది మనీ ఎట్లా ఎర్నింగ్ చేసుకోవాలి, మంత్లీ మనం 30,000 to 40,000 ప్రాఫిట్ అన్న మనం సంపాదించుకోవాలనేది తెలుసుకుందాము. మొట్టమొదటిగా వ్యాపారం ఏంటి, ఈ వ్యాపారం కయ్యే పెట్టుబడి ఏంటి, మనం చేయాల్సిన పని ఏంటి అనేది మనం తెలుసుకుందాము. డిస్పోజబుల్ బెడ్షీట్స్ మనం తయారు చేసి మనం సేల్ చేసుకోవడం, ఈ డిస్పోజబుల్ బెడ్షీట్స్ మనం ఎలా తయారు చేయాలి, ఏంటి మార్కెట్ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. నార్మల్గా మనం ఇంట్లో ఉన్నప్పుడు మన బెడ్షీట్స్ని మనమే వాడుతుంటాం కాబట్టి రెగ్యులర్గా ఒక 5 డేస్కి ఒకసారి మనము వాష్ చేసి మారుస్తూ ఉంటాం. కానీ అలా కాకుండా పెద్ద పెద్ద హోటల్స్, లాడ్జెస్, బ్యూటీ పార్లర్స్, స్పా, సెలూన్స్, మసాజ్ సెంటర్ ఇట్లాంటి వాటిల్లో బెడ్షీట్స్ అనేది రెగ్యులర్గా వాడుతూ ఉంటారు కాబట్టి కస్టమర్ మారినప్పుడు వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు. అలా చేంజ్ చేయడానికి, ఉతకడానికి డిటర్జెంట్ అయితే ఏంటి, శ్రమ అయితే ఏంటి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి మనం డిస్పోజబుల్ బెడ్షీట్స్ని కనుక తక్కువ ధరలో కనుక మనం అందిస్తే ఈ బిజినెస్ అనేది చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఇది ఎప్పుడు మనకి ఆదాయం అనేది ఉంటుంది. కానీ మనం చేయాల్సిందల్లా ఒకటే, మనకు దగ్గరలో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్, బ్యూటీ షాప్స్, తర్వాత వచ్చేసి స్పా, సెలూన్, హోటల్స్, లాడ్జెస్ ఇట్లాంటి వాళ్ళతో మనం డీలప్ చేసుకొని ఈ డిస్పోజబుల్ బెడ్షీట్స్ అనేది ఆర్డర్స్ తీసుకోవాలి. మొట్టమొదటిగా మనకు ఈ డిస్పోజబుల్ బెడ్షీట్స్ తయారయ్యే మెటీరియల్ ఏంటి, ఆ మెటీరియల్ కాస్ట్ ఏంటి, ఈ వివరాలు మొత్తము మనము ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ బెడ్షీట్స్ తయారు చేయడానికి మనకు అవసరమైనవి ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ మనకి indiamart.com మరియు tradeindia.com అనే ఈకామర్స్ వెబ్సైట్లో మనం డైరెక్ట్గా డోర్ స్టెప్ సర్వీస్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనకి ఈ డిస్పోజబుల్ బెడ్షీట్స్ తయారు కావడానికి కావలసిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది ప్యూర్ పోలీప్రొఫెలిక్ స్పన్ బాండ్ నాన్ వవెన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ ద్వారానే మనము బెడ్షీట్స్ అనేది తయారు చేసుకోవచ్చు. ఈ బెడ్షీట్స్ని మనం పర్చేస్ చేసుకోవాలి అంటే ఈ కామర్స్ ద్వారా మనము పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే పర్చేజ్ చేసిన రా మెటీరియల్ని బెడ్షీట్స్గా ఎలా మార్చాలి, ఇంట్లోనే మనం మార్చి వాటిని సేల్ అనేది చేయొచ్చు అనమాట. మనకి క్లినిక్లో వాడే బెడ్ సైజ్ వచ్చేసి 3x6 మధ్యలో సైజులో ఉంటాయన్నమాట. స్పా బెడ్ షీట్స్ వచ్చేసి 2.6x6 మధ్యలో సైజెస్ ఉంటాయన్నమాట. లార్జ్ బెడ్ సైజెస్ వచ్చేసి 3x6x4x6 మధ్యలో బెడ్ సైజెస్ ఉంటాయన్నమాట. ఈ సైజెస్ లోనే మనము మన డిస్పోజబుల్ బెడ్షీట్ సైజుని టైలరింగ్ కత్తితో మనం కట్ చేసి వాటిని అట్రాక్షన్ అయిన కవర్స్ లో ప్యాకింగ్ చేసి మనము కస్టమర్ కి సేల్ అనేది చేయాలన్నమాట. డిస్పోజబుల్ బెడ్షీట్స్ తయారీ బిజినెస్ కి మనకు ఆదాయం ఎలా ఉంటుంది, ఖర్చులు ఎలా ఉంటాయి అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ నాన్ వవెన్ ఫ్యాబ్రిక్ ధర సుమారుగా మనకి ఆన్లైన్లో ఇందాక చెప్పిన సైట్స్ లో 102 రూపాయల నుంచి 120 రూపాయల వరకు ఒక కేజీ ఫ్యాబ్రిక్ అనేది మనకి దొరుకుతుంది అనమాట. అలాగే స్పా బెడ్షీట్ కి మనం వాడేది 20 GSM, క్లినిక్ బెడ్షీట్ కి వాడేది మనము 30 GSM. ఈ 20 GSM 30 GSM అంటే ఏంటంటే ఆ బెడ్షీట్ యొక్క మందం. అలాగే ఈ స్పా బెడ్షీట్ 2.6x6 మనం పర్చేజ్ చేసినటువంటి మెటీరియల్లో 20 GSM 40 బెడ్షీట్స్ అవుతాయన్నమాట. అలాగే క్లినిక్ బెడ్షీట్స్ ఏవైతే ఉన్నాయో 3x6x 30 GSM కలివి మనకి 20 బెడ్షీట్స్ అనేటివి తయారవుతాయి, అంటే ఒక కేజీ నుండి. మనకి ఒక స్పా బెడ్షీట్ తయారీ ఖర్చు వచ్చేసి సుమారుగా ఇంక్లూడింగ్ ఆల్ ఎక్స్పెన్సెస్ మనకి 5 రూపాయలు పడుతుంది. మనం మార్కెట్లో హోల్సేల్ ధర ఒకటి వచ్చేసి సుమారుగా మనం 25 రూపాయలకి మనం సేల్ అనేది చేయవచ్చు. మనకి దీని మీద ప్రాఫిట్ వచ్చేసి 20 రూపాయలు ఉంటుంది, అంటే స్పా బెడ్షీట్ మీద. అలాగే ఒక క్లినిక్ బెడ్షీట్ తయారీ ఖర్చు మనకి సుమారుగా 8 రూపాయలు పడుతుంది. మార్కెట్లో హోల్సేల్ ధర మనం ఒకటి వచ్చేసి 35 రూపాయలకి మనం సేల్ చేయవచ్చు. దీని మీద మనకి ఇన్కమ్ వచ్చేసి 27 రూపీస్ వరకు ఉంటుంది. కాబట్టి మన స్పా బెడ్షీట్స్ రోజుకి గనక 50 అమ్మితే 50x20 రూపాయలు మనం ఆదాయం తీసుకుంటే కనుక రోజుకి మనకి 1000 రూపాయల లాభం ఉంటుంది. అలాగే క్లినిక్ బెడ్షీట్స్ రోజుకి 50 గనక అమ్మితే మనకి 50x27 ప్రాఫిట్ మనకి 1350 రూపాయలు వరకు లాభం అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను,
500 రూపాయల్లో మనము ఈ మెటీరియల్ మొత్తం పర్చేస్ చేసుకోవచ్చు. అంటే ఒక 3 కేజెస్ మనం పర్చేస్ చేస్తే కనుక అప్రాక్సిమేట్ గా 300 రూపీస్ అవుతుంది. అలాగే ప్యాకింగ్ కవర్స్ ఇవన్నీ మనం పర్చేస్ చేసుకుని నీట్ గా ప్యాకింగ్ అనేది చేసుకునే దానికి మనకు 500 రూపీస్ వరకు అవుతాయి. వీటిని మనం ఫస్ట్ మన కస్టమర్స్ దగ్గరకు వెళ్ళేసి బెడ్షీట్ శాంపుల్ గా సేల్ చేసిన తర్వాత ఆర్డర్స్ అనేది తీసుకొని వాళ్ళ దగ్గర పర్చేసింగ్ కి అడ్వాన్స్ తీసుకొని మనం రిపీటెడ్ గా ప్రోడక్ట్ అనేది రా మెటీరియల్ తెప్పించుకొని మనము ఈ వ్యాపారాన్ని అనేది అతి తక్కువ ఖర్చుతో 500 రూపాయలతోనే మనం స్టార్ట్ చేసి పర్ డే మనం 1000 నుంచి 2000 వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. అంటే మంత్లీ మనకు 30,000 నుంచి 60,000 అనేది ఎర్నింగ్ అనేది ఉంటుంది. కాకపోతే మీరు ఈ లోకల్లో మనకు ప్రైజెస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి మార్కెట్ రీసెర్చ్ చేసుకొని కస్టమర్స్ని కలిసి ఈ పర్చేస్ చేస్తారా లేదా ఎంత పర్చేస్ చేస్తారా అన్న విషయాన్ని మనం కనుక్కున్న తర్వాత బల్క్గా రా మెటీరియల్ తెచ్చుకొని మనం బిజినెస్ని అనేది స్టార్ట్ చేస్తే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఏదైనా కానీ మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మార్కెట్ రీసెర్చ్ చేసుకొని ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మీరు ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ బిజినెస్ సంబంధించి ఏమైనా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ.